फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదే విధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీకి సంబంధించి హరీష్ రావు సో లేటెస్ట్ గా రైతులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అన్నమాట సో క్రాప్ లోన్ కట్టిన వాళ్ళకు క్యాష్ ఇవ్వండి డబ్బులు ఆపొద్దు వాళ్ళకు డబ్బులు ఇవ్వండి అంటూ కూడా మనకు లేటెస్ట్ అప్డేట్ అవడం జరిగింది అన్నమాట అయితే చూడండి మనకు పర్సనల్ హోమ్ లోన్స్ కు మాఫీ పైసలు జమ చేయొద్దు సో ఇక్కడ క్లియర్ గా వినండి పర్సనల్ కోసం పర్సనల్ హోమ్ లోన్స్ కు తీసుకున్న వాళ్ళకు మాఫీ జమ చేయొద్దు నెలలో ప్రక్రియ పూర్తి చేయాలి మాఫీ రెన్యువల్ తీరు పరిశీలనకు టాస్క్ ఫోర్స్ రెండు సార్లు రుణమాఫీ అమలు చేసిన సీఎం కేసీఆర్ని వాక్యాండు కూడా చూసుకోవచ్చు అయితే మనకు ఇప్పటికే క్రాప్ లోన్లు కట్టిన రైతులకు రుణమాఫీ డబ్బులను వారి చేతికే ఇవ్వాలని మంత్రి హరీష్ రావు బ్యాంకర్లను సూచించారు అయితే చూడండి క్రాప్ లోన్లు కట్టిన రైతులకు సంబంధించి రుణమాఫీ డబ్బులు వారికే ఇవ్వాలని మంత్రి హరీష్ రావు సూచించారు కొందరు రైతులకు బ్యాంకుల్లో పర్సనల్ హౌజింగ్ వంటి అవుట్ స్టాండింగ్ లోన్లు ఉండొచ్చని అటువంటి వారికి కూడా రుణమాఫీ డబ్బులను పాత అప్పు కింద జమ చేయకుండా నేరుగా ఇవ్వాలని చెప్పారు సో ఇది కూడా జాగ్రత్తగా గమనించండి మొత్తంగా ప్రభుత్వం నుంచి రుణమాఫీ డబ్బులు అందాయన్న సంతోషం రైతుల్లో కనిపించాలి అంటూ కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది అయితే మనకు బేగంపేటలోని ఓ హోటల్లో కంప్లీట్గా మనకు సో నిర్వహించినటువంటి సోమవారం నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడడం జరిగింది ఎలాంటి నిబంధనలు లేకుండా రెండు సార్లు రుణమాఫీ అమలు చేసిన సీఎం కేసీఆర్ అని చెప్పారు ఇతర రాష్ట్రాలు రుణమాఫీ చేసిన అనేక రూల్స్ పెట్టాయని చెప్పారు మొదట దాఫాలో మనకు 35 లక్షల మందికి 16,144 కోట్లు రుణమాఫీ చేశామని చెప్పారు రెండో దాఫాలో ఇప్పటి వరకు 99,999 రూపాయల రుణాలను కలిగిన 16,66,000 మంది రైతులకు 8,000 కోట్ల రూపాయలను క్లియర్ చేశామని చెప్పడం జరిగిందంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అయితే మనకు కొందరు రైతులకు 1 కంటే ఎక్కువ అకౌంట్లు ఉంటాయని కోఆపరేటివ్ జాతీయ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న వారికి 2 ఖాతాల్లోకి కొంత మొత్తం చేరేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని బ్యాంకుదారులు కూడా సూచించడం జరిగింది ఒక రైతుకు బ్యాంకులో అకౌంట్లు ఉంటాయి కాబట్టి 2 అకౌంట్లకు కొంత సొమ్ము జమ అయ్యేలా సో బ్యాంకుదారులు ఈ చర్యలు చేపట్టాలని కూడా సూచించడం జరిగింది రుణమాఫీ రెన్యువల్ తీరును పరిశీలించడానికి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని అందులో ఆర్థిక వ్యవసాయ శాఖ కార్యదర్శులు బ్యాంకింగ్ ప్రతినిధులు ఉంటారని కూడా చెప్పడం జరిగింది అయితే మనకు కొన్ని బ్యాంకులు విడతల వారీగా 2-3 నెలలు రుణమాఫీ కార్యక్రమాన్ని కొనసాగిస్తాయని ఈసారి బ్యాంకర్లు కొంచెం శ్రమ తీసుకొని నెల రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా భారమైన రైతుల కోసం సీఎం కేసీఆర్ రుణమాఫీని చేపట్టారని చెప్పారు సమావేశంలో స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ నిఖిల అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు లీడ్ బ్యాంకుల ప్రతినిధులు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారంటూ కూడా అప్డేట్ చేసుకోవచ్చు కంప్లీట్గా మనకు సో క్రాప్ లోన్ రిన్యువల్ చేసిన వాళ్ళకు కూడా లోన్లు ఇవ్వాలంటూ కూడా ఇందులో మనకు ముఖ్యంగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఒకసారి మీకు అర్థం కాకపోతే వీడియో మళ్ళీ ఇంకోసారి ఫస్ట్ నుంచి వినండి సో అందరికీ రుణమాఫీ అవుతుంది బట్ మనకు నెల రోజులు టైం ఇచ్చారు కాబట్టి సెప్టెంబర్ 15వ తేదీ వరకు కంప్లీట్గా అందరి ఖాతాలో డబ్బులు జమ చేస్తామంటూ కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది 100,000 పైన కూడా మనకు రుణమాఫీ అవుతాయని కూడా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది అనమాట సో 100,000 వరకు అయితే కంప్లీట్గా రుణమాఫీ అవుతుంది చాలామందికి మెసేజ్ కూడా వచ్చాయి సో నాకు కూడా వచ్చింది అనమాట సో 99,000 వరకు అయితే రుణమాఫీ వర్తించడం జరిగింది అది కూడా 2018 కంటే ముందు మీకు ఎంత అయితే రుణమాఫీ ఉంటుందో మీకు ఎంతవరకు అయితే మీరు లోన్ తీసుకున్నారో అది ఇంట్రెస్ట్ కలిపి 2018 వరకు ఎంత అయిందో అంతవరకు మనం మాఫీ చేయడం జరుగుతుంది 2018 తర్వాత మనం ఇంట్రెస్ట్ కట్టుకోవాల్సి ఉంటుంది సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ 30 లక్షల మంది రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా 20,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ కార్యక్రమం ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇప్పటికే 99,999 రూపాయల వరకు రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది 100,000 పైన ఉన్నటువంటి వాళ్ళ అప్పులకు కూడా త్వరలోనే మాఫీ చేసే ప్రక్రియ అది కూడా ప్రారంభమైతుంది సో ఇచ్చిన మాట ప్రకారంగా అందరికీ 100,000 రూపాయల రుణమాఫీని ఖచ్చితంగా చేసి తీరుతామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు నిన్న మొన్న కూడా